నిన్న క్లాస్ లో మనం పదవిర్జన గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పదవిర్జన ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మీకు తెలుసు, మీరు చాలా మంది పిల్లలకి 6వ తరగతికి వచ్చేసారు కానీ పుస్తకం చదవడం రాదు, రాయడం రాదు. మరి మీలో చదవడం రాయడం సామర్థ్యాలు అనేటువంటివి రాకపోతే విషయం అవగాహన కాదు. ఈ మూడు సామర్థ్యాలు లేకపోతే అసలు మీరు 6వ తరగతి ఎలా చదివి పరీక్ష రాస్తారు? అంచేత మీకు ఉత్తలేఖనం చెప్పిస్తున్న ఆ రోజు చదివిస్తున్నా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇటు పాఠాలు చెప్పుకుంటూ పోతున్నాం, ఇటు ఉత్తలేఖనం, ఇటు చదివించడం ఇన్ని చేస్తున్నా కూడా మీకు రావట్లేదు. కాబట్టి నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. ఆ చిట్కాలో మీరు చదవడమే కాదు రాయడమే కాదు, చక్కగా పదాలు చదివేస్తారు, వాక్యాలు చదివేస్తారు, పేరాలు చదివేస్తారు, రాసేస్తారు. గుణింతాలు ఒకేసారి నేర్పిస్తాను, ఒత్తులు ఒకేసారి నేర్పిస్తాను, చదవడం రాయడం అన్ని సామర్థ్యాలు కలిపి ఒకేసారి చేస్తాను. అదే ఈ పదవిభజన. ఓకేనా? మనం ఇప్పుడు అచ్చులన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి, వాటికి వాగే పలుతాయి అచ్చులు. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ కదా, అమ్మ ఉభయాక్షరాలు అవి మీకు తెలుసు. నేను చెప్పాను ఇటువంటి క్లాసులో అచ్చులు కా నుండి వచ్చినటువంటి మిగతా అక్షరాలు అన్నీ కూడా వండి రా వరకు కూడా అన్ని హల్లులే కదా. మరి వాటికి హల్లులు సమంగా వాటికి హల్లులన్నీ పొల్లులే. ఎలా పలుకుతాయంటే ఉదాహరణ చూడండి. ఇక్ ప్లస్ ఆ చూద్దాం. ఆ అయింది కదా. అలాగే ఇక్ ప్లస్ ఆ ఉంది.
కొమ్మే కదా కొమ్ము కొమ్ము చేరిస్తే మొత్తం పదాన్ని తీసుకుంటే మొదటి స్టెప్ లో ఆ రెండో స్టెప్ లో మూడో స్టెప్ లో నాలుగో స్టెప్ లో అయినా వచ్చిందా ఇప్పుడు మీకు నేను ఒక ఐదు పదాలు ఇస్తాను చేసుకున్న దగ్గరికి వస్తారా మరి ఓకే ఇలాగ మరి కొన్ని పదాలు మనం రాస్తే చదవడం రాయడం అనే ప్రక్రియ స్పీడ్గా వచ్చేస్తుంది ఓకేనా డన్ ఓకే.